అరగశ్రీ అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినంత బలంగా ఇప్పటి ప్రభుత్వం చేస్తుందో చేయదో అనేది నిరూపించబడాలి. కనుక వాళ్ళకి ఇప్పుడే కాబట్టి కొత్తగా ఇదవటం, దానికి కొంత సమయం కావాలి. తర్వాత నిరూపిస్తే దాన్ని కామన్ మ్యాన్గా ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటారు, ఎంతవరకు న్యాయం జరుగుద్ది అనేది పబ్లిక్ నుంచి టాక్ రావాలి. ప్రభుత్వం న్యాయం చేస్తుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. ఇప్పుడు సీఎం గారి అభిప్రాయం మనసులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంది. ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు అనేది కూడా పక్కనున్న ఎమ్మెల్యేలకు కూడా అధికార పార్టీ వాళ్ళకు కూడా తెలియట్లేదు. కానీ ఏం చేసినా మంచే చేస్తాడనేది జనం, పబ్లిక్ కొంత ఆశ పెట్టుకొని ఉన్నారు. కనుక మోసం ఇంకో రకంగా దగా అయితే చేసే మనిషి అయితే కాదు. మేము కామన్ మ్యాన్గా చెప్తున్నాము. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి అనుసరించి అదే సిద్ధాంతాన్ని తీసుకొచ్చే ఆలోచనతో ఉన్నాడు కాబట్టి నిజం నిదానంగానే తెలుస్తుంది. వేరే రకంగా అయితే ఏమీ అవ్వదు. అదే ఒక ఆలోచన, పబ్లిక్ నమ్మకం, ఓట్లేసి ఆ రకంగా మెజార్టీ ఇచ్చి గెలిపించుకున్నారు కాబట్టి మోసం చేయడం అనేది జరగని పని. కాబట్టి ఆయన నిర్ణయం మనసులో ఏముందో లోతు తెలుసుకోలేని పరిస్థితి. అయితే చివరికి ఏం జరుగుద్ది అనేది కాలమే నిర్ణయించాలి. అప్పుడు ఆ విధంగానే జరుగుతుంది. ఇప్పుడు మోడీ డబుల్ డిమానేషన్ పెట్టాడు, అప్పుడు అందరు తిట్టారు. తర్వాత మళ్ళీ ఆయనకే ఓట్లేసి గెలిపించి అత్యధిక మెజార్టీ గెలిపించారు కదా. అలాగా తలకిందులు అవ్వచ్చు, సరిసమానం అవ్వచ్చు, ఇంకో రకంగా ఇబ్బందులు అవ్వచ్చు. కానీ చెప్పలేని పరిస్థితి, కాలమే నిర్ణయించాలి పబ్లిక్. దాని గురించి అంటే మరి అది ఇంతవరకు ఎవరు చేయలేని సాహసం అది చేస్తున్నారు. కనుక దానికి విజ్ఞులు ఉన్నారు, వాళ్ళు నిర్ణయించాలి ఇది ఎలా ఏంటి అనేది. ఇప్పుడు ఐఏఎస్లో ఆయనకి సలహాలు ఇచ్చేవాళ్ళు వాళ్ళంతా ఉన్నారు. ముళ్ళ కంపెనీ ఎత్తిన పెట్టుకున్నట్టే ఒక చాట అడుగు కాదు ఇది, అడుగులో అడుగు వేసుకుంటూ పోవాలి. ఎన్ని దాటుతాడు, సమస్యలు కొని తెచ్చుకున్నట్టే. పరిపాలనా వికేంద్రీకరణ గురించి సమస్యలు తెచ్చుకున్నట్టే. కానీ ఇది సాహసంతో కూడుకున్నది. మరి సాహసం ఎంతవరకు చేస్తాడు అనేది ఇప్పుడు ఆయనకి ఇచ్చే సలహాలు ఐఏఎస్లు కానీ ఇంకొకళ్ళు ఉన్నారు, ఎవరి సలహా లేకుండా సొంత నిర్ణయం అయితే తీసుకోండి. అది అక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి కదన్నా రాజధాని వైజాగ్లో. ఇక్కడ అంటే రైతులు 3 పంటలు పండాయి. ఇక్కడ రైతులకైతే నష్టం ఏం జరగదు. దీన్ని గ్రీన్ జోన్గా చేశారు. గ్రీన్ జోన్గా చేయడం వల్ల రైతులకు ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ల్యాండ్ పూలింగ్ చేయడం వల్ల ఒక వర్గానికే చెందింది రాజధాని ఇప్పుడు వరకు. వైజాగ్ 3 ప్రాంతాలు విస్తరించడం ద్వారా మన స్టేట్ మొత్తం బాగుపడుతుంది. ఇప్పుడు ఏ అమరావతి, గుంటూరు, విజయవాడ కాదుగా, మన అనంతపురం నుంచి విజయనగరం వరకు మొత్తం అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలని దీనికైతే మేము సపోర్ట్ చేస్తున్నాం యాజ్ ఏ కామన్ మ్యాన్. ఆరోగ్యశ్రీ అనేది అది చాలా ఉపయోగపడుతుంది పేద ప్రజలకి. ఇప్పుడు 1000 దాటితే ఆరోగ్యశ్రీలో వస్తుంది అన్నారు. అది ప్రతి ఒక్కరికి ఇప్పుడు ధైర్యం. అది మొన్నటి వరకు ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఏం చేసినా ఏ సీఎంఆర్ఎఫ్ అనో అదనో ఇదనో చాలా ఇబ్బందులు పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రతి పేదవాడు ధైర్యంగా ఉండగలుగుతాడు ఆరోగ్యశ్రీలో. ఇప్పుడు మన స్టేటే కాదుగా 5-6 స్టేట్లు ఇచ్చారు. పక్కన ఉన్న హైదరాబాద్, చెన్నై, కర్ణాటక, బెంగళూరు ఇట్లన్నింటిలో స్టేట్లు ఇచ్చారు. ఆ స్టేట్లో మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి కూడా ఇచ్చారు. అది సామాన్యుడికి మెరుగైన వైద్యం. యాక్చువల్ విషయాన్ని ఎవరు ఆలోచించట్లేదు. రైతులు వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ప్లాట్స్ కదా, అవి ఇవ్వబడతాయి కదా. ఇప్పుడు 3 చోట్ల పెడితే ఇబ్బంది ఏంటి? ఇబ్బంది ఏమి ఉండదు సార్. వీళ్ళ ఫ్లాట్లు వెళ్ళకుంటే కేవలం 1000 ఎకరాలు ఉన్న వాళ్ళ రేట్లు తగ్గిపోతాయి అని బాధ సార్. వాళ్ళ ఆస్తి స్పాట్లో తగ్గిపోతుంది. ఇప్పుడు నాకు 2000 ఎకరాలు ఉందనుకోండి, నేను 20,000 కోట్లు అనుకోండి నా ఆస్తి. ఈ రాజధాని మార్చడం వల్ల నా ఆస్తి వెంటనే 10,000 కోట్లకు 5,000 కోట్లకు తగ్గిపోద్ది అని బాధ. అంతే, సామాన్య మానవుడికి వాడికి ఇచ్చారుగా ఫ్లాట్, వాడికి నష్టం ఏముంది? రేటు పెరుగుతుంది పెరగదని ప్రాబ్లం కాదు. యాక్చువల్గా కొంతమంది ఆస్తులు పెరగడమే కానీ రాజధాని మార్చడం వల్ల, ఇంకో రాజధాని పెట్టడం వల్ల నష్టమేమి లేదండి. వైజాగ్లో పెట్టిన వల్ల వైజాగ్ ఒరిగేది ఏం లేదు. ఆల్రెడీ వైజాగ్ అభివృద్ధి చెందిన ఒక సిటీ అది. ఇప్పుడు మనకి ఇలా మార్చడం వల్ల కూడా ట్రాఫిక్ కూడా తగ్గుతుంది అక్కడ. మీకు సామాన్య మానవుడు అమరావతిలో ఎవరన్నా ఇప్పుడు ఇల్లు కొనుక్కోగలరా? 3 సెంట్లు కానీ 2 సెంట్లు కానీ ఎవడో కొనుక్కోలేడు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే రేట్లు తగ్గించడం. సామాన్య మానవుడికి అందుబాటులో రాజధాని ఎవడకు కావాలండి? ఎవడకు కావాలి? నేను ఒక అకౌంట్స్ ఆఫీసర్ని, నేను కొనుక్కోలేను అక్కడ. సామాన్యుడిగా సార్ ఒక మధ్యతర అప్పర్ మిడిల్ క్లాస్ కూడా కొనుక్కోలేడు. నేను కొనుక్కోలేను, నాకు 90,000 జీతం, నేను కొనుక్కోలేను. ఎందుకు సార్ ఆ రాజధాని పరిగిరాని రాజధాని? నేను ఒక సమాజ వర్గాన్ని, ఒక లీడర్ని ఎవరిని విమర్శించట్లేదు. కానీ ఒక సమన్యాయం అనేది కనుక జరగకపోతే రాజధాని అనేది చెప్పుకోవడానికి పేరుకే
పేరుకి అవసరం లేదు సార్ రాజధాని. అసలు యాక్చువల్ సామాజికంగా అభివృద్ధి చెందుకోకుండా రాజధాని ఎందుకండి? పేరుకా టోక్యో ఎందుకు పనికొస్తుంది? టోక్యోలో అద్దెలు అని తెలుసా అండి? అంత గొప్పగా ఉంటుంది. నేను జగన్కి సపోర్ట్ చేయట్లేదు, ఒక సామాన్య మనవాడిగా మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ. ఆల్రెడీ అది ప్రూవ్డ్ సబ్జెక్ట్ సార్. అది ఆరోగ్యశ్రీ అనేది ప్రూవ్డ్ సబ్జెక్ట్. ఇప్పుడు రోగాలు పెంచుకోవడమా తగ్గించుకోవడమా పనికొస్తుందా 1000 రూపాయలు అనేది అది గేమ్ అయి ఉండొచ్చు. ఇప్పుడు జగన్కి పేరు తెచ్చుకోవడం కోసం చెప్పి ఉండొచ్చు, కానీ ఆరోగ్యశ్రీ అనేది ఒక ప్రూవ్డ్, ఒక సామాన్య ఇంతకుముందు ఒక హాస్పిటల్కి మెట్లు ఎక్కాలంటేనే నాలంటోడే భయపడేవాడు. ఇప్పుడు సామాన్య మనోడు కూడా కాబట్టి ఒక హై హాస్పిటల్కి వెళ్ళడానికి ధైర్యం చేస్తున్నాడు అంటే రాజశేఖర రెడ్డి పుణ్యం. అది దాని గురించి మనం అసలు మన అభిప్రాయం చెప్పడానికి కూడా అర్హులం కాదు. ఆల్రెడీ ప్రూవ్డ్ సబ్జెక్ట్ అది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.